సింగ్ గురించి చెప్పాలి. నేను చెన్నైలో కూడా చెప్పాను ప్రెస్ మీట్లో. ఫస్ట్ ఇయర్ నేను కాదు రితికా సింగ్ అని చెప్తాను. ఎందుకంటే చంద్రమిగిలో ఎలాగా జ్యోతిక మేడం ముందు అంత మంచి పేరు తీసుకున్నదో అలాగే రితికా సింగ్ ఈ పిక్చర్లో. వెంకటేష్ బాబు పిక్చర్లో చూసి ఉంటారు మీరు, ఒక ఫైటర్గా చూసి ఉంటారు, కానీ ఈ పిక్చర్లో ఇంట్రో బ్లాక్లో మీరు చూసి షాక్ అవుతారు. అంత బాగా చేసింది. 3 డేస్ బ్యాక్ మా ట్రస్ట్ పిల్లలు 60 మంది పిల్లలు ఫిజికల్ ఛాలెంజ్డ్ అందరూ చూశారు పిక్చరు. అందరూ పిక్చర్ చూసి నా గురించి మాట్లాడతారంటే రితికా సింగ్ గురించి మాట్లాడుతున్నారు. రితికా సింగ్ కంగ్రాట్స్. ఈ పిక్చర్ వచ్చి ఎలాగ వెంకటేష్ బాబు పిక్చర్ ఎలా ఆడుతుందో అలాగే ఈ పిక్చర్ కూడా అమ్మాయికి చాలా మంచి పేరు తీసేవాలి. తర్వాత అమ్మాయికి తోటి డ్యాన్స్ చేసేప్పుడే కొంచెం కష్టంగా ఉంది. ఒక ఫైటర్ ఒక డ్యాన్సర్ మంచి కాంబినేషనే, కానీ వెనకొచ్చి పట్టుకోవాలన్నా వాసు గారు ఒక సీన్ చెప్పారు. అక్కడి నుంచి పరిగెత్తుని వెళ్ళిపోయి నా దగ్గర యాక్ట్ చేసుకొని టర్న్ చేయాలి ఇద్దరు. ఇది షార్ట్ ఎప్పుడు స్పీడ్గా ఉంటుంది అమ్మాయి మాటలు కానీ ఏదైనా స్పీడ్గా ఉంటుంది. అక్కడి నుంచి పరిగెత్తుని వచ్చి నన్ను వదిలేసి ఇక్కడ గోడ ఉంది, గోడలు గుతుకుని కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత కంట్లో నీళ్లు. డైరెక్టర్ వెళ్ళి అడుగుతున్నారు ఏంటమ్మా ఎక్కువ నొప్పి వేస్తుందమ్మా, లారెన్స్ పట్టుకోమంటే ఎందుకు మా గోడని పట్టుకున్నామండి. సార్ నేను ఏడ్చుంది ఇలాంటి దెబ్బలన్నీ నాకు చాలా అలా సార్, నాకు ఏ పెయిన్ లేదు, మీరు చెప్పింది నేను కరెక్ట్గా చేయలేదు సార్, అదే నా ఫీలింగ్. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.